అరకు నియోజకవర్గ పరిధిలో గల డుంగ్రిగూడ మండలంలో శోభ పంచాయతీ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ రెబల్ అభ్యర్థిని పాండోయ్ సోయిత 861 ఓట్ల మెజారిటీతో గెలుపుతో శోభ పంచాయతీ పరిధిలో గల గ్రామస్తులు సంబరాలు చేసుకుంటున్నారు. తాజా సర్పంచ్ సోయిత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ తరపు నుంచి పోటీ చేయాలని ఆరోపించారు. ఎమ్మెల్యేకు మాకు కూడా వేరే వాళ్లకు ప్రోత్సహించారు. పార్టీ నమ్మి ఎమ్మెల్యే వారి అనుచరులకు వైసీపీ నుంచి వేరే వాళ్ళని సర్పంచ్ పోటీలో దించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే మాకు ఎంతో గౌరవం ఉందని అరకు నియోజకవర్గ ఎమ్మెల్యే తీరు శోభా పంచాయతీ ప్రజలకు నచ్చలేదని పంచాయతీ ప్రజల ప్రోత్సాహంతో గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో దిగి భారీ విజయంతో గెలుపొందేదని శోభా పంచాయతీ కాకుండా అరకు నియోజకవర్గంలో ఎమ్మెల్యే సర్పంచ్ పోటీలో సరైన వారిని నిలబెట్టకపోవడంతో అధికంగా రెవల్ అభ్యర్థులు గెలుపొందారని శోభా పంచాయతీలో 24 గ్రామాలు ఉన్నాయి. ఈ ఎమ్మెల్యే నాశనం చేయడానికైతే కోరుకుంటున్నాడు. దానికి ఖచ్చితంగా అధిష్టానం గుర్తించాలనేది అంటున్నాము. పంచాయతీ ప్రజలకు మనం ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. నాకు గెలిపించినందుకు వారికి పాదములు. ఇప్పుడు శోభా పంచాయతీలో నేను రెబల్ అభ్యర్థిగా పోటీ చేశాను. వైఎస్ఆర్సీపీ రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. అంటే ఇవాళ పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా పార్టీ అవిభాగం నుంచి కూడా కష్టపడి పనిచేసినప్పటికీ మాకు అరకు నియోజకవర్గం ఎమ్మెల్యే గారు గుర్తింపు అయితే లేదు. ఆయన ఇచ్చినటువంటి టికెట్ కేటాయించినటువంటి అభ్యర్థికి మేము చిత్తశుద్ధిగా ఓడిపించడం జరిగింది. అయితే మధ్యలో తెలుగుదేశంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి తీసుకొచ్చి పార్టీలో జాయినింగ్ చేసి వెంట వెంటనే టికెట్లు ఇచ్చినటువంటి పరిస్థితుల్లో కూడా మాకు ఎంత హెరాస్మెంట్ చేసినప్పటికీ కూడా మేము చాలా కష్టపడి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తూ ఇవాళ ఈ గెలుపుకు కారణం ప్రజలు